హలో ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానాలక్స్. ఇప్పుడైతే మనం వేలూరులో ఉన్నామో, రోడ్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట బీఫ్ బిర్యానీ. ప్లేట్ 80 రూపాయలు అని చెప్పి బ్రదర్ అయితే అమ్ముతున్నాడు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ బిర్యానీ అయితే. అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని, అట్లాగే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియో విప్పిన వెంటనే ఆ వీడియో చెక్ చేయండి. బ్రదర్ అయితే ఈ బీఫ్ బిర్యానీతో పాటు రైతా ఇస్తున్నాడు. అట్లాగే ఇక్కడ పక్కన అయితే బ్రదర్ అయితే బీఫ్ సెర్వా కూడా ఉంది, ఇది కూడా ఇస్తున్నాడు అనమాట. ఇది వచ్చి 80 రూపాయలు ప్లేట్ అని చెప్పి అమ్ముతున్నాడు. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ బ్రదర్ వేరుల్లో బిర్యానీ. ఈ మొత్తం వచ్చి 80 రూపాయలకి అయితే ఇస్తున్నాడు. యాజ్ ఏ ఫుడ్ లాగర్గా నేను అన్ని వీడియోలు తీయాలి కాబట్టి నా వృత్తి ధర్మంగా తీస్తున్నాను అనమాట. మీకు ఇష్టం ఉండే వాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది వచ్చి బీఫ్ సంబంధించింది అనమాట, మీటు బాగా మసాలా దట్టి పెట్టున్నాడు బ్రదర్ అయితే. దీన్ని వచ్చి ఇప్పుడు పకోడా చేస్తున్నాడు. చాలామంది తెలుసుండదు ఇది బీఫ్ పకోడా అంటారు. ఇప్పుడైతే బీఫ్ మంది అనే పాయింట్ దగ్గర అయితే ఉన్నామో. బ్రదర్ అయితే కేరళ నుంచి వచ్చినాడు అనమాట, ఇక్కడ పనిచేస్తున్నాడు. బ్రదర్ అయితే ఇప్పుడు పకోడా అయితే వేస్తున్నాడు అనమాట. క్రిస్పీగా ఉంటుందంట ఇది ఈ బీఫ్ పకోడా. మీకు ఎన్ని పకోడాలు తెలుసో చెప్పండి. నాకైతే ఇప్పటి నుంచి బీఫ్ పకోడా తెలుసు, చికెన్ పకోడా తెలుసు, మటన్ పకోడా తెలుసు. అట్లాగే ఇంకేమేమి పకోడాలు ఉంటే మీరు కమెంట్ చేయండి, మీకు తెలుసుండేటివి ఏదైనా వెరైటీ రెసిపీస్ ఉంటే. ఈ వీడియోస్ అయితే నాకు ఊరికే రాలేదు, 2 కిలోమీటర్స్ నడిచి తీసినాడు అనమాట. ఒక వీడియోకి అయితే 2 కిలోమీటర్స్ నడిచినా, ఇంకొక వీడియోకి అయితే 1.5 కిలోమీటర్ అయితే నడిచి తీసినాను. చాలా కష్టపడి అయితే ఫుడ్ వీడియోస్ అయితే తీస్తున్నాను. దయచేసి నన్ను గుర్తించండి, మన తెలుగులో ఫుడ్ లాగర్గా. మీకు ఫుడ్ లాగింగ్ తీస్తాను, అట్లాగే ట్రావెలింగ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు అన్నీ నచ్చుతుంది. మన ట్రావెలింగ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ బీఫ్ కూడా అయితే లైట్గా ఫ్రై చేసినాడు అనమాట, ఫ్రై చేసి పక్కన పెట్టినాడు. కస్టమర్స్ ఎవరైనా వస్తే మొత్తం ఫ్రై చేస్తాడు అనమాట, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మన చికెన్ పకోడా కూడా ఎట్లే ఉంటుంది, లైట్గా ఫ్రై చేసి పెడతారు. మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ వచ్చిన వెంటనే వేడిగా ఇస్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. టు మీ జ్ఞానాలక్స్.